అయినా బాబా మీరు ఎవర్ని ఎలా రక్షిస్తారో అసలు ఊహించలేము బాబా శ్యామా నిజమే కొందరు అరిషడ్ వర్గాల బారిన పడతారు మరి కొందరు మృగాల బారిన పడతారు అందరూ నా బిడ్డలేగా అందరిని రక్షించవలసిన బాధ్యత నామీదే ఉందిగా అల్లా మాలి అల్లా మాలి ఎంత పెద్ద గాయం ఈ గాయమేవో గాని ఆ బాబా దయ తలచకపోతే నేనేమైపోయేవాణ్ణు మా పిల్లల చదువు తమరే చూసుకోవాలి అయ్యగారు అన్ని నేను సవ్యంగా చూసుకుంటాను సరేనా దండాలయ్యా శ్యామగారు శ్యామగారు బాగున్నారా బాగున్నాను నాచనే ఇదేనా రావటం అవును శ్యామ ఇప్పుడే రావటం బాబా ఎక్కడ ఇప్పుడే లెండి బాగు వెళ్ళారు అలాగా అయితే నేను కూడా వెళ్ళి బాబా దర్శనం చేసుకొని వస్తాను అలాగే కానీ ఇంతకీ గొంతు దగ్గర ఏదో గాయమైనట్టుంది గాయమేమిటి శ్యామ నేను వెళ్ళటం కాస్త ఆలస్యం అయ్యుంటే ఆ పిచ్చివాడి చేతిలో మన నాచనే చనిపోయి ఉండేవాడు బాబా బాబా వాడు మన నాచనే కంటాన్ని గట్టిగా పట్టుకున్నాడురా తకీ వదలటంలా వాణ్ణి తోసివేసి మన నాచనేని కాపాడాను బాబా బాబా తను కాపాడావా బాబా లే బాబా పిచ్చివాడా నా వాళ్ళను నేను రక్షించకపోతే ఎవరు రక్షిస్తారు సర్వకాల సర్వావస్థలయందు మిమ్మల్ని రక్షించటం నా బాధ్యత అల్లా మాలిక్ అల్లా మాలిక్ సాయుధిక రక్షా కవచం అదొక యంత్రం రాతి మీద చెక్కినటువంటి యంత్రం చిన్నదే మీ పూజా మందిరంలో చక్కగా మీరు పెట్టుకోవచ్చు
ప్రతిరోజు అభిషేకాలు చేయాలా, పూజలు చేయాలా, నైవేద్యాలు పెట్టాలా, ఇటువంటి భయాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకొని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు. ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అది అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది, లాక్కుంటుంది. ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవటం వలన దుష్టశక్తులు రావు, వాస్తు దోషాలన్నా పోతాయి, ఇంబ్యాలెన్స్ని తీసి బ్యాలెన్స్ చేస్తుంది. ఆ ఇంట పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అద్భుతమైనటువంటి యంత్రం అది. శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం. అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి దివ్య రక్షా కవచము.